వంట గ్యాస్ ధరల పెంపుతో ప్రజలపై మరింత ఆర్థిక భారం పడుతుందని, పేద మధ్యతరగతి ప్రజలకు మళ్లీ కట్టలేపోయే దిక్కయ్యే పరిస్థితి దాపురించిందని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే దల్లమతు భాస్కర్ రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు దామరచర్ల మండలం వాడపల్లిలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు పాల్గొని మాట్లాడారు. ధరల మీద ధరలు పెంచుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు. మోడీ అధికారంలోకి రాకముందు 400 రూపాయలు ఉన్న వంట గ్యాస్ ధర ఇప్పుడు 1000 రూపాయలు దాటి పరుగులు తీస్తున్నాం. బీజేపీ సర్కార్ ఇంకా సంతృప్తి చెందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు నిత్యావసర ధరలు రోజు రోజుకు పెరుగుతుంటే మరోవైపు చడి చప్పుడు లేకుండా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యుడి జీవితంతో మోడీ సర్కార్ తెలగాటమాడుతుందని అన్నారు. పెంచిన ధరలు తగ్గించేలా కేంద్రం వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. మన కేంద్ర ప్రభుత్వం దూరంగా మోడీ గారి ప్రభుత్వం మరి మహిళలకు ఇబ్బంది కలిగినట్టుగా మొత్తం ప్రజా జీవనం మీద మరి రోజు వారీగా వంట గ్యాస్ యొక్క ధరలు పెంచుకోపోతే లాస్ట్ కట్టెల పోయే బెటర్ని కడిపి మళ్ళీ తిరిగి అధునాతన వెనకడ పురాతన దానికి పోవాల్సిన పరిస్థితి దాపురించే పరిస్థితి తీసుకొస్తున్నారు. రోజు రోజు దానికి అంతు పంతు లేకుండా రోజు 50 రూపాయలు రోజు 100 రూపాయలు రోజు 50 రూపాయలు మనకు తెలియకుండానే పెంచుకుంటూ పోతే లాస్ట్ కూడా మరి ఒక్క భోజనానికి నువ్వు తయారు చేసుకోవడానికి మరి 2000 రూపాయలు 3000 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి దాపురించేటట్టు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. దాన్ని పూర్తిగా మహిళా లోకం అంతా కూడా నిరసన తెలియజేస్తుంది. అదేవిధంగా మిర్యాల నియోజకవర్గంలో కూడా మోడీ పెంచిన దానికి వ్యతిరేకంగా ఈరోజు మరి మహిళలు కూడా ధర్నా చేసి మరి యొక్క నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ విధంగా పెంచుతూ పోతే నీకు భార్య లేదు కాబట్టి నీకు అర్థం కావట్లే, నువ్వు వదిలిపెట్టిన భార్యను అడిగితే నీకు అర్థమవుతుంది. అంటే వంట గ్యాస్ నీకు ఎట్లయినా నువ్వు రోజు గ్యాస్ చూసేవాడు కాదు కాబట్టి నీకు అర్థం కాదు. దూరంగా ఉన్న భార్యను అడిగి తెలుసుకుంటే వాస్తవంగా మరి ఇది మహిళా లోకానికి ఇబ్బందా కాదా, అసలు మరి ప్రతి కుటుంబం మీద ఎంత భారం పడుతుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఏ రకంగా ఏదే విధంగా మీరు పెంచుకున్నా పర్వాలేదు, కానీ మరి ఆ విధంగా కాకుండా ఈ రోజు మహిళలు మరి రోజు పేద ప్రజానీకానికి అందరూ కూడా మనం గ్యాస్ సప్లై చేసే కార్యక్రమం చేపట్టినాం కాబట్టి దానికి మరి ఈ రోజు ధరలు పెంచుకుంటా పోతే వాళ్ళ ఆఖరికి భోజనం వండే పరిస్థితి కూడా లేకుండా మరి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి మళ్ళీ కట్టెలు కూడా ఇప్పుడు ఇదివరకులా కట్టెలు కూడా దొరికే పరిస్థితి లేదు. మరి అటువంటి దాన్ని మీద కాకుండా ఏదే రకంగా మీరు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోండి, కానీ గ్యాస్ మీద ఎమ్మెడే తగ్గించి పెంచిన ధరలు కూడా తగ్గించి మరి మన మహిళా లోకానికి మరి వాటి నిబ్బరంగా వాళ్ళు మరి ఇది చేసుకోవడానికి ఇది కావాలి. ఇప్పుడు భయపడకుండా మరి ఏదైనా వండాలన్నా పిల్లలకి ఏదైనా చేసుకోవాలన్నా కూడా భయపడకుండానే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి దాపరించకుండా దీన్ని పెంచిన దాన్ని మొత్తం తగ్గించుకుంటూ మళ్ళీ 500 రూపాయలకు 600 రూపాయలు 700 రూపాయలు లోపల సిలిండర్ దొరికేటట్టుగా చేయాలని చెప్పి మా మిర్యాలగూడ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.